ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల ఈ ఏడాది వరి నాట్లు ఆలస్యంగా కొనసాగుతున్నాయి. ముందుగా నారులు పోసుకున్న రైతులు ఇప్పటికే వరి నాట్లు వేశారు. బోర్లు, బావులు, కాలువల కింద వరినారు పోసుకున్న రైతాంగం నాట్లు వేసేందుకు సన్నద్దమవుతున్నారు. అయితే ఖరీఫ్ వరిలో చీడపీడల సమస్య అధికంగా ఉంటుంది, కాబట్టి వరినారు మడి నుండే మెలకువలు పాటించాలి. ప్రస్తుతం వరి నాట్లు వేసే రైతులు ఎలాంటి యాజమాన్యం పాటించాలో తెలియజేస్తున్నారు రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పాలడుగు సత్యనారాయణ. ఖరీఫ్ వరి సాగుకు ప్రాంతానికి అనుగుణంగా దీర్ఘ మధ్యకాలిక రకాలు ఎంపిక చేసుకుని నారుమళ్లు పోసుకున్న రైతాంగం నారు వయసు 30 రోజులు దాటకముందే నాట్లు వేయటం మంచిది. నారు ముదిరితే పిలకల సంఖ్య తగ్గిపోతుంది, అందువల్ల సకాలంలో నాట్లు వేయటం పూర్తి చేయాలి. నాట్లు వేయడానికి 15 రోజుల ముందే పొలాన్ని 2-3 దఫాలుగా మురగ దమ్ము చేయాలి. ఎత్తుపల్లాలు లేకుండా పొలమంతా సమానంగా ఉండేటట్లు చదును చేయాలి. పొలంలో గట్లు వెడల్పుగా లేకుండా సరిచేయాలి. గట్లు వెడల్పుగా ఉంటే కలుపుతో పాటు ఎలుకల బెడద ఎక్కువవుతుంది. నారు తీసేటప్పుడు మొక్కలు లేత ఆకుపచ్చగా ఉంటే మూన త్వరగా తిరుగుతుంది. నాటడానికి 4 నుంచి 6 ఆకులు కలిగిన నారును ఉపయోగించాలి. సాధ్యమైనంత వరకు ప్రతికూల పరిస్థితులను అధిగమించే విధంగా రైతాంగం ముందడుగు వెయ్యాలి. వరి నాట్లు వేసేటప్పుడు రైతులు పాటించాల్సిన యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పాలడుగు సత్యనారాయణ. మనకు తెలుసు, మన రాష్ట్రంలో వరి ప్రధానంగా ఖరీఫ్ రబీ సీజన్లో దాదాపుగా 22 లక్షల హెక్టర్లో సాగు చేయబడుతూ దాదాపుగా 80 లక్షల టన్నుల బియ్యాన్ని ఉత్పత్తి చేస్తూ మన ఆంధ్ర రాష్ట్రం ప్రధాన భూమిక మన దేశంలో పోషిస్తుంది. దీన్ని ఒక రకంగా చెప్పాలంటే ఖరీఫ్ సీజన్లో ఎక్కువగా వరి సాగు చేస్తున్న నేపథ్యంలో ఈ నాటు విధానాల్లో ఇటీవల కాలంలో అనేక మార్పులు వచ్చినాయి. సాంప్రదాయక నాటు నుంచి ఎద సాగు కూడా గణనీయంగా పెరుగుతున్న నేపథ్యం ఉంది. ఇటు సాంప్రదాయక నాటు విధానంతో పాటు ముఖ్యంగా యంత్రాల ద్వారా నాటు, అలాగే యంత్రాలతో పాటుగా బెంగాల్ నాటు విధానంలో కూడా వివిధ ప్రాంతాల్లో మనం వరి సాగు చేయడమని మనం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ ఏ నాటు విధానంలో అయినప్పటికీ కూడా భూమిని బాగా తయారు చేసుకుని చదువు చేసుకున్న తర్వాతే నాట్లు వేసుకోవాలి. ముఖ్యంగా సాంప్రదాయక నాటు విధానంలో అయితే భూమిని 2-3 సార్లు దుక్కి దున్ని బాగా దుక్కి వచ్చిన తర్వాత నీరు పెట్టి చదువు చేసుకుని ప్రధానంగా భాస్వరం ఎరువుని ముందుగా విచ్చుకోవాలి. అలాగే పొటాష్ ఎరువుని, దాదాపు మనం వేయాల్సిన పొటాష్ని 2 దఫాలుగా విడిగిపెట్టుకుని నాటే ముందుగానే మనం దాంట్లో వేసుకుని సాగు చేసుకున్నట్టయితే తదుపరి బాగా పిలక చేసి ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. దాదాపుగా 30 నుంచి 35 రోజులు వయసు ఉన్న నారుని ప్రతి చదరపు మీటర్కి కూడా 33 మూనలు ఉండే విధంగా మనం నాటుకోవాలి. అలాగే నాటుకునేప్పుడు మనకి బాటలు, అంటే ప్రధానంగా ఈ కాలి బాటలు అన్నది ప్రధానమైన అంశం. ప్రతి 2 నుంచి 3 మీటర్లకి కాలు బాటలు, దాదాపుగా 30 నుంచి 40 సెంటీమీటర్ల వ్యత్యాసం ఉండే విధంగా కాలి బాటలు విచ్చుకున్నట్టయితే అక్కడ మన ఎరువులు వేసుకునేప్పుడు ఇది చాలా సులువుగా ఉంటుంది. అలాగే పిచికారీ చేసుకునేప్పుడు కూడా సులువుగా ఉంటుంది. దీంతోపాటు సూక్ష్మ వాతావరణం కూడా ఈ కాలిబాట్లు ఉండటం వల్ల పైరుకి ఉండటము మనం చూస్తున్నాం. ఈ కాలిబాట్లు విరివిగా వేసుకోవాలి. వీటితో పాటుగా ఎరువులు చూసుకున్నట్టయితే మనకి అటు నేలను బట్టి ఎరువులు మోతాదు కూడా మారుతుంది. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలు చూసినట్టయితే నత్రజని 1 హెక్టేర్కి 120 కిలోలు, అలాగే భాస్వరము పొటాష్ చూసుకున్నట్టయితే 60 కిలోలు చొప్పున మనం సిఫార్సు చేస్తున్నాం. కాబట్టి సిఫార్సు చేసినటువంటి భాస్వరం ఎరువుని మనం ముఖ్యంగా నాటుకు ముందుగానే మనం వేసుకుని సాగు చేయటం వల్ల త్వరగా పిలక దొరికి దృఢమైన ఆరోగ్యవంతమైన మనకు పరి కూడా పొందడానికి ఆస్కారం ఉంది. అలాగే నత్రజనిని మొత్తాన్ని వేయవలసిన నత్రజనిని 3 దఫాలుగా విడగొట్టుకుని మన నాటు ముందు 1వ దఫ, 2వ దఫ నాటిన 30 నుంచి 35 రోజులు, 3వ దఫ నత్రజనిని మనకి చిరుపొట్ట దశ, అంకురార్పణ చిరుపొట్ట దశలో మూడోసారిగా వేసుకుంటాం. దాంతోపాటుగా పొటాష్ని కూడా 2 సార్లుగా చేసుకుని మొదటిసారి పొటాష్ని మన నాటు ముందు, రెండోసారి వేయాల్సిన పొటాష్ని 3వ కోట నత్రజనితో కలుపుకుని అంటే చిరుపొట్ట దశలో మనం పొటాష్ని కనుక వేసుకున్నట్టయితే మనకి వరి దిగుబడులు గణనీయంగా పెరగడం చూస్తున్నాం. అలాగే జింకు ధాతు లోపం ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా దాదాపు జింకు సల్ఫేట్ని 20 కిలోలు జింకు సల్ఫేట్ని మన భూమిని మనం కలదున్నే ముందుగానే వేసుకున్నట్టయితే మనకి జింకు ధాతు లోపాన్ని కూడా మనం సవరించుకోగలుగుతాం. ఇవి ముఖ్యంగా ఎరువుల వినియోగంలో కూడా మన మెలుకులు. అలాగే నీటి వినియోగంలో కూడా ప్రధానంగా నాట్లు చూసుకున్నప్పుడు ఎక్కువ నీరు
నిలబెట్టి నాటుకోవటం వల్ల తక్కువ పెరగ చేస్తుంది కాబట్టి దాదాపు 2 నుంచి 3 సెంటీమీటర్ల కంటే ఎక్కువ లేకుండా నీరు ఎక్కువ లేకుండా నాట్లు వేసుకున్నట్టయితే త్వరగా పైపై నాట్లు ఉండటం అలాగే త్వరగా పెరగ దొడుగుతానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ విధంగా వరి నాట్లు వేసుకునేటువంటి రైతు అటు లేత వయసు నారు అలాగే బాటలు తీసుకొని నాటడం అలాగే విరివిగా భూమి తయారీ బాగా చేసుకోవడం అంటే నేల బాగా తయారు చేసుకొని నాటుకోవటం వల్ల అటు కలుపు యాజమాన్యం కూడా బాగా ఉండటం అలాగే సమగ్ర నీటి యాజమాన్యం కలుపు యాజమాన్యాన్ని పాటిస్తూ నాటు విధానాల్లో ఎక్కువ దిగుబడులు పొందవచ్చు. దీంతోపాటుగా బెంగాల్ నాట్లు కానీ లేదా మిషన్ ద్వారా నాట్లు కూడా ఇటీవల కాలం చూస్తున్నాం. ఎప్పుడైతే మిషన్ నాటు ఇప్పుడు వాడుతున్నామో దాదాపు 12 కిలోల విత్తనాన్ని 80 ట్రేల్లో వేసుకుని 1 ఎకరానికి మనం సాగు చేసుకున్నట్టయితే 18 నుంచి 20 రోజుల నారిని ఈ మిషన్ ద్వారా నాటుకోవటం వల్ల మనకి పిలకలు బాగా తొడిగి లైన్లో ఎప్పుడైతే నాట్లు పడతాయో ఆరోగ్యవంతంగా మనకి నారు పెరిగి దృఢంగా ఉండటం వల్ల దిగుబడులు కడంగా ఇక్కడ చూస్తున్నాం. దీంతోపాటుగా బెంగాల్ నాటు విధానం కూడా ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో దాదాపు 60 నుంచి 70% నాట్లు బెంగాల్ నాటు ద్వారానే వేస్తున్నారు. దీంట్లో 1 ఎకరానికి 4 మగ మనుషులు 18 నుంచి 20 రోజుల నారిని దాదాపుగా తక్కువ వయసున్న నారిని తక్కువ నాటుతోటే దూరం దూరంగా లైన్లో నాటడం వల్ల మనకి దిగుబడులు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. ఇక్కడ ఎక్కువగా పిలక చేయటం దూరం దూరంగా నాటం లేత వయసు నారు ఉన్నప్పుడు ఎక్కువగా పిలక చేస్తాం. దృఢంగా కాండం ఉండటం వల్ల అటు సమస్యలు వచ్చినప్పుడు అంటే ముఖ్యంగా గాలివానలు వచ్చినప్పుడు కూడా చేను పడిపోకుండా ఉండటం కూడా మనం చూస్తున్నాం. ఇటీవల కురిసిన వర్షాలకు ఖరీఫ్ పంటల్లో చాలా వరకు తెగుళ్ల సమస్యలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా వరి, పత్తి, మొక్కజొన్న, కంది, పెసర, మిరప పంటల్లో నీరు నిల్వ ఉండడం వల్ల తెగుళ్లు ఆశించి చాలా వరకు దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో పంటలను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలంటున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త పద్మజ. రెండు తెలుగు రాష్ట్రాల్లో వరుసగా కురిసిన భారీ వర్షాల వల్ల పలు పంటలకు ముప్పు ఏర్పడింది. ప్రస్తుతం పత్తి, మొక్కజొన్న, అపరాల పంటలు వివిధ దశల్లో ఉండగా చాలా చోట్ల వరి నాట్లు వేస్తున్నారు. ఇంకా కొన్ని చోట్ల నేరుగా వరి విత్తే పద్ధతిలో సాగు చేస్తున్నారు. అయితే అధిక వర్షాలకు చాలా చోట్ల పంట పొలాల్లో నీరు నిలిచిపోయింది. ఇటు గాలిలో తేమ శాతం అధికంగా ఉండడంతో పంటలకు తెగుళ్లు సోకే ప్రమాదం ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులను తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త పద్మజ. ప్రస్తుతం కురుస్తున్న అధిక వర్షాలు మరియు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు గాలులతో కూడిన వాతావరణంలో ప్రస్తుతము పంటలను చూసినట్లయితే వరి, మొక్కజొన్న, పత్తి మరియు అపరాల పంటలు, సోయా చిక్కుడు మన తెలంగాణ రాష్ట్రంలో సాగులోకి ఉన్నవి. ఈ కురుస్తున్న అధిక వర్షాలకి ఎడతెరిపి లేని వర్షాల వలన ఈ మొక్కలలో వివిధ తెగుళ్ళు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్తగా వరి చూసినట్లయితే నర్సరీ నుంచి ప్రధాన పొలంలోకి నాట్లు కూడా వేసుకోవడం జరుగుతుంది. సో ఈ సమయంలో ఈ వర్షాల వలన ఎక్కువగా మనకి ఈ వరిలో చూసినట్లయితే బ్యాక్టీరియా ఆకుమచ్చ ఎండు తెగులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఈ బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు వచ్చినట్లు గనక గమనించినట్లయితే కాపరాక్సిక్లోరైడ్ 3 గ్రాములు అదేవిధంగా ప్లాంటామైసిన్ లేదా అగ్రిమైసిన్ లాంటి బ్యాక్టీరియాసైడ్స్ని మనము పిచికారీ చేసినట్లయితే బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులుని నివారించవచ్చు. అదేవిధంగా పాము పొడ తెగులు 40 నుంచి 45 రోజుల పంటకాలంలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కావున పాము పొడ తెగులు యొక్క నివారణకి గాను ప్రొపికొనజోల్ 1 మిల్లీలీటరు లేదా వారిడామైసిన్ 2 మిల్లీలీటర్లు హెగ్జాకొనజోల్ 2 మిల్లీలీటర్ల చొప్పున కలుపుకొని పిచికారీ చేసినట్లయితే పాము పొడ తెగులుని కూడా నివారించుకోవచ్చు. అదేవిధంగా మనం మొక్కజొన్నలో చూసినట్లయితే ఈ ఎక్కువగా అధికంగా కురుస్తున్న వర్షాలకి గాను 20-25 రోజుల పంటకాలము లేదా 40 రోజుల పంటకాలంలో ఉన్నటువంటి మొక్కజొన్న కాండంలో బ్యాక్టీరియా కాండం కుళ్ళు తెగులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా కాండ భాగాలు మొత్తము కుళ్ళిపోయి పసుపు రంగు జిగురు పదార్థం అనేది బయటికి స్రవం రూపంలో స్రవిస్తాయి. కాబట్టి ఇలాంటి లక్షణాలను గమనించినట్లయితే మొక్కజొన్న పంటలలో 35% క్లోరిన్ కలిగినటువంటి బ్లీచింగ్ పౌడర్ని 4 కిలోలు 1 ఎకరాకి గాను నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. మొక్క కాండ భాగాలు మొత్తం తడిసేలాగా పోయాలి. అదేవిధంగా పత్తి పంటల్లో గనక నీటి ముంపుకి గురైన ప్రాంతాలలో లేదా మురుగునీరు పోనటువంటి పొలాలలో పత్తి పంటలలో మొక్కలు గుంపులు గుంపులుగా చనిపోవడం గనక గమనించినట్లయితే 1 గ్రాము కార్బండాజిము లేదా 3 గ్రాముల కాపరాక్సిక్లోరైడ్ 1 లీటర్ నీటిలో కలుపుకొని మొక్కలు తడిసేలాగా పోసుకోవాలి. ఎక్కడైతే మొక్కలు అనేవి కుళ్ళిపోయి చనిపోతాయో వాటిని తీసివేసి మిగతా మొక్కలకి ఈ తెగులు రాకుండా నివారణకి గాను ఈ ఫంగిసైడ్స్ని మనము పిచికారీ చేయాలి.
అదేవిధంగా మనకి సోయా చిక్కుల్లో చూసినట్లయితే వేరుకుళ్ళు తెగులు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 3 గ్రాముల కాపరాక్సీ క్లోరైడ్ని కలిపి మొక్కల చుట్టూ పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా తెల్లదోమ నివారణకి గాను డైఫెన్థ్యూరాన్ లేదా ఎసిఫెట్ లాంటి మందులని మనము పిచికారీ చేసుకోవాలి. ఇక అపరాల విషయానికి వస్తే పెసర, మినుము మరియు కంది పంటను ఈ వానాకాలంలో ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది. పెసర మినుములలో ఆకుమచ్చ తెగుళ్ళు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఆకుమచ్చ తెగుళ్ళ యొక్క నివారణకి గాను హెక్సాగోనజోల్ 1 మిల్లీలీటర్ లేదా అజాక్సిస్ట్రాబిన్ 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక కంది పంటలలో కనుక చూసినట్లయితే ఎక్కువగా ఈ కురుస్తున్న వర్షాలకి ఎడతెరిపి లేకుండా 14 రోజుల నుంచి కురుస్తున్న ఈ వర్షాల వలన ఫైటోప్తెరా ఎండు తెగులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది శాకీయ దశలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ తెగులు వచ్చినట్లయితే నల్లటి నీటితో తడిసినటువంటి మచ్చలు కాండ పైభాగంలో, అదేవిధంగా ఆకు పైభాగంలో కూడా నీటితో తడిసినటువంటి మచ్చలు ఏర్పడి కాండ భాగాలు బలహీనపడి విరిగిపోవడం అనేది జరుగుతుంది. మొక్కలు గుంపులు గుంపులుగా చనిపోవడం గమనించవచ్చు. ఇలాంటి లక్షణాలను కనుక గమనించినట్లయితే 2 గ్రాముల మెటలాక్జిల్ 1 లీటర్ నీటికి కలుపుకొని మొక్క కాండ భాగము మరియు వేరు వ్యవస్థ తడిసే విధంగా పిచికారీ చేసినట్లయితే ఫైటోప్తెరా ఎండు తెగులుని సమర్థవంతంగా నివారించవచ్చు. అదేవిధంగా వైరస్ తెగులు కూడా ఈ 30 రోజుల పంట కాలంలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ప్రధానంగా గుడ్డుమూతు తెగులు అనే తెగులు ఎక్కువగా, వైరస్ తెగులు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 30 రోజుల పంట కాలంలో ఎక్కడైనా మనకి వైరస్తో కూడినటువంటి మొజాయిక్ తెగుళ్ళు, పసుపు మరియు లేత ఆకుపచ్చ రంగు కలిగినటువంటి లక్షణాలు గనక కంది పంటలలో చూసినట్లయితే వాటిని గుర్తించి ముందస్తు జాగ్రత్తగా 3 గ్రాముల వెటబుల్ సల్ఫర్ 1 లీటర్ నీటికి కానీ లేదా ఫెన్ పైరాక్సిమేట్ సెగేట్ అనే పేరుతో దొరుకుతుంది, దీనిని 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలుపుకొని ముందస్తు జాగ్రత్తగా పిచికారీ చేసినట్లయితే కందిలో వచ్చే గుడ్డుమూతు తెగులని సమర్థవంతంగా నివారించవచ్చు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ఆదిలాబాద్ జిల్లాలో చాలా పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా పత్తి, సోయా పంటల్లో వర్షపు నీరు నిలిచింది. ఆ నీటితో పంటలకు ప్రమాదం. ఎక్కువ రోజులు నీరు నిల్వ ఉంటే మొక్కలు కుళ్లిపోయి చనిపోతాయి. వెంటనే వర్షపు నీటిని తొలగించి తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ ప్రవీణ్. వ్యవసాయానిది వాతావరణానిది విడదీయరాని బంధం. వాతావరణం అనుకూలంగా ఉంటే పంటల్లో అధిక దిగుబడులను చూడవచ్చు. అదే వాతావరణం ప్రతికూలించిందా దిగుబడులు తగ్గవచ్చు లేదా అసలుకే దక్కకుండా పోవచ్చు. ఇటీవల వరుసగా కురిసిన వర్షాలు ఆరుతడి పంటలకు తీవ్ర నష్టం కలిగించాయి. ముఖ్యంగా పత్తి, సోయా వేసే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పంట నష్టం ఎక్కువగా ఉంది. ప్రస్తుతం పత్తి, సోయా పంటలలో ఎలాంటి యాజమాన్యం చేపడితే పంటను కాపాడుకోవచ్చో తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ ప్రవీణ్. సో గత 20 రోజులుగా మనం చూసినట్టయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అధిక మొత్తంలో వర్షాలు కురియడంతో చాలా ప్రాంతాల్లో కూడా ముఖ్యంగా కొన్ని రకాల సమస్యలు సాగులో మనం గమనిస్తూ ఉన్నాం. అందులో ప్రధానంగా చూసినట్టయితే గత 20 రోజులుగా అధిక వర్షం, నల్లరేగడి భూములు కాబట్టి అధిక వర్షాలతోటి మొక్క పెరుగుదల అనేది చాలా ప్రాంతాలు కూడా లోపించడం గమనిస్తూ ఉన్నాము. అదేవిధంగా చూసినట్టయితే ఆకులు చాలా చోట్ల కూడా పసుపచ్చ రంగులకు మారడం, లేదంటే గులాబీ రంగులకు మారిపోవడం, ఆకులు రాలిపోవడం, ఎరుపు రంగులకు మారిపోవడం, ఇవన్నీ రకరకాల సమస్యల్ని మనం గమనించడం జరుగుతూ ఉన్నది. ఇంకొకటి ప్రధానంగా గత 20 రోజులుగా అధిక వర్షాలతోటి రైతు సోదరులు కూడా సరైన సమయంలో అంతర్కృషి చేసుకోకపోవడం వల్ల కూడా కలుపు ఉధృతి కూడా మనకు అన్ని ప్రాంతాలు కూడా గమనించడం జరుగుతుంది. వివిధ రకాల చీడపీడలు కూడా ఈ కంటిన్యూస్ రేంజ్ ద్వారా కూడా రావడానికి అవకాశం ఎక్కువ ఉన్నది. సో రైతు సోదరులు ముఖ్యంగా పత్తి సాగు చేసే ప్రాంతాల్లో తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని మనం అధిగమించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందులో ప్రధానంగా మనం చూసినట్టయితే ఈ అధికంగా పడుతున్నటువంటి వర్షాలను ఎప్పటికప్పుడు నీటిని మనము బయటకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. దాని తర్వాత మనకు కొద్దిగా వెలుతురిచ్చిన సమయంలో ఇమ్మీడియట్గా మనం అంతర్కృషి తప్పకుండా చేసుకున్నట్టయితే ముఖ్యంగా గాలి ప్రసరణ బాగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే అధిక వర్షాలు పడి మనకు నీరు నిలిచి ఉండడం వల్ల వేరు వ్యవస్థ ముఖ్యంగా మన గాలి ప్రసరణ ఉండదు, తర్వాత మొక్కకు కింద నుండి పోషకాలు కూడా తీసుకో కాబట్టి మొక్క పెరుగుదల అనేది కూడా పూర్తిగా దెబ్బతినడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా మనకు మొక్క పెరుగుదల కూడా చాలా ప్రాంతాల్లో లోపించి ఉన్నది కాబట్టి మనం ఒక బూస్టర్ డోస్గా పైపాటుగా మనము ఈ నత్రజని మరియు పొటాషియం ఎరువులను తప్పకుండా ఈ పత్తిలో వేసుకోవాల్సి ఉంటుంది. ఒక ఎకరా
ఎకరానికి 30-35 కిలోల యూరియా, అదేవిధంగా 15 కిలోల పొటాష్ మనము తప్పనిసరిగా వేసుకోవాలి. వీటితో పాటు ఎక్కడైతే ఆకులు పసుపచ్చ రంగులోకి లేకపోతే గులాబీ రంగులోకి మారిపోయి మొక్క ఎదుగుదల తక్కువ ఉండదో పైపాటుగా మనం పిచికారి కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో 3019 కానీ 13045 కానీ 5-10 గ్రాములు మొక్క గ్రోత్ బట్టి మనం ఒకసారి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. లేదు అన్నట్టయితే ఇంకా మొక్క పెరుగుదల తక్కువ ఉన్నట్టయితే యూరియా కానీ 10 గ్రాముల యూరియాను, తర్వాత మెగ్నీషియం సల్ఫేట్ కూడా ఒక 10 గ్రాములు రెండు కలుపుకొని మనము లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారి చేసుకోవడం వల్ల ముఖ్యంగా ప్రస్తుతం మొక్క పెరుగుదల తర్వాత ఎదుర్కొన్న సమస్యల్ని అధిగమించుకోవడానికి అవకాశం ఉంటుంది. రెండవది వివిధ రకాలైనటువంటి చీడపీడలు ముఖ్యంగా కంటిన్యూస్ రెయిన్స్, దాని తర్వాత ఒకసారి సూర్యరశ్మి ఎక్కువగా వచ్చినప్పుడు కూడా మనకు పారావిల్ట్ అని కూడా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి సడన్గా విల్టింగ్ సింప్టమ్స్ ఇవన్నీ కూడా ఒక రోజుల్లో మనకు కనబడుతూ ఉంటాయి. పైకెళ్ళి కింద కాకులు కూడా వడిలిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది. సో ఇటువంటి లక్షణాలు ఉన్నట్టయితే మనం అక్కడ కూడా మనము వీలైనంతవరకు నీటిని ఎప్పటికప్పుడు బయటకు తీసేయడం ఒకటి, తర్వాత కింద ఇంతకుముందు చెప్పిన విధంగా ఎరువుల్ని వేసుకున్నట్టయితే దాంతోపాటు పైనుండి మనం పిచికారి కూడా ఈ 3019 కానీ 13045 లాంటి పోషకాలను మనం పిచికారి చేసుకోవడం వల్ల ఈ సమస్యను అధిగమించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో రైతు సోదరులు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా గమనిస్తూ ముఖ్యంగా ఈ వాతావరణ పరిస్థితుల్లో కూడా మనకు పచ్చదోమ కూడా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పచ్చదోమ కంట్రోల్కు వివిధ రకాల సస్యరక్షణ మందుల్ని అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా స్ప్రే చేసుకోవడం వల్ల మనము ఈ చీడపిల్లలను కూడా అధిగమించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా కంటిన్యూస్ రెయిన్స్ వల్ల ఆకు పైన ముఖ్యంగా బ్యాక్టీరియాకి సంబంధించినటువంటి మచ్చలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. సో ఎక్కడైనా ఈ బ్యాక్టీరియాకి సంబంధించిన ఉన్నట్టయితే లేకపోతే వేరుకుళ్ళు కానుకుళ్ళు ఇటువంటి వచ్చినట్టయితే తప్పకుండా ఈ కాపరాక్స్ క్లోరైడ్ 3 గ్రాములు, దాంతోపాటు ప్లాంటమైసిన్ ఒక 10 లీటర్ల నీటిలో అయితే 30 గ్రాముల కాపరాక్స్ క్లోరైడ్ 1 గ్రాము ప్లాంటమైసిన్ కలుపుకొని మొక్క మొదల దగ్గర వేర్లు తడిచేటట్టు మనం పిచికారి చేసుకోగలిగినట్టయితే మనకు ఈ సమస్యలు అధిగమించడానికి అవకాశం ఉంటుంది. ఆకులపైన మచ్చలు ఉన్నట్టయితే ఈ ఇప్పుడు చెప్పినటువంటి కాపరాక్స్ క్లోరైడ్ మరియు ప్లాంటమైసిన్ మందును పిచికారి చేసుకోవడం వల్ల ఈ సమస్యను అధిగమించుకోవడానికి అవకాశం ఉంటుంది. వాటితో పాటు ఈ ఆల్టర్నేరియా, తర్వాత ఈ సర్కోస్పోరాకు సంబంధించినటువంటి మచ్చలు ఆకుమచ్చ తెగులు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మనకు మ్యాంకోజెప్ ఈ ఒకసారి 2-3 గ్రాములు లీటర్ నీటి కలుపుకొని మనం చేసుకోవడం వల్ల మనకు ఆకుమచ్చ తెగులు కూడా మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సోయాబీన్ పంటలో కూడా సోయాబీన్ పత్తితో పోలిస్తే కొద్దిగా నీటిని ఎక్కువ నీటిని తట్టుకున్నప్పటికీ కూడా మొక్క పెరుగుదల అనేది కూడా కొద్దిగా కంటిన్యూస్ రెయిన్స్ వల్ల లోపించింది. కాబట్టి సో ఇక్కడ కూడా వీలైనంతవరకు మనకు ఒక బూస్టర్ డోస్గా మొక్క పెరుగుదల సరిగా లేనట్టయితే 25-30 కిలోల యూరియా చేసుకోవడం వల్ల మళ్ళీ మొక్క పెరుగుదలను చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ప్రధానమైనది ముఖ్యంగా ప్రస్తుతం కలుపు అనేది ఒక ప్రధాన సమస్యగా మనకు అన్ని ప్రాంతాల్లో గమనిస్తూ ఉన్నాము. సో కలుపు అనేది ఎక్కువ పెరిగినప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి గడ్డి మందులు పనిచేయవు. చాలా వరకు రైతులు డోసేజ్ పెంచి చేస్తూ ఉంటారు. దానివల్ల మొక్క పెరుగుదల కూడా కొద్దిగా దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. సో వీలైనంత వరకు గడ్డి మందుల్ని వాడేటప్పుడు మనము సిఫారసు చేసిన మేరకు పత్తిలో అయితే మనకు ముఖ్యంగా ఈ పైరిథైబాక్ సోడియం 250 ml, తర్వాత దాంతోపాటు ఈ కిజాలపాప్ ఇథైల్ 400 ml ఈ రెండింటి కలిపి మనము స్ప్రే చేసుకోవడం వల్ల ముఖ్యంగా వెడల్పాటి గడ్డిని సన్నపు గడ్డిని పూర్తిగా కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ గడ్డి బాగా పెరిగి ఉన్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా సాళ్ళ మధ్యలో గడ్డి ఎక్కువగా ఉన్నట్టయితే మనకు అమ్మోనియం గ్లూకోనేట్ అనే మందు ఇంకోటి అందుబాటులో ఉంటుంది. అది కూడా 5 ml మనం వేసుకొని స్ప్రే చేసుకోవడం వల్ల వీలైనంత వరకు అంటే ముఖ్యంగా పత్తి ఆకులపైన పడకుండా మనం జాగ్రత్తలు తీసుకోగలిగినట్టయితే సాళ్ళ మధ్యలో ఉన్నటువంటి గడ్డిని కూడా మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సోయాబీన్లో మనకు వివిధ రకమైన గడ్డి మందులు మనకు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఒడిస్సీ కానీ అడియోని 40 grams per liter ఇవి కలుపుకొని స్ప్రే చేసుకున్నట్టయితే అది ఇమెజామాక్స్ కాంబినేషన్లో ఈ మందులు అందుబాటులో ఉంటాయి. ఇది 40 grams ఒక ఎకరానికి మనం స్ప్రే చేసుకున్నట్టయితే ముఖ్యంగా సన్నపు గడ్డిని వెడల్పాటి గడ్డిని పూర్తిగా మనము సోయాబీన్లో కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఈ విధమైన జాగ్రత్తలు తీసుకొని ఎప్పటికప్పుడు రైతులు పడుతున్నటువంటి వర్షాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైతే మనకు వెలుతురు ఉన్నదో ఆ సమయంలో తప్పనిసరిగా మనము గడ్డి మందులు కొట్టుకోవడం, తర్వాత వివిధ రకాలైనటువంటి సస్యరక్షణ చర్యలు తీసుకున్నట్టయితే మనం మళ్ళా మంచి దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయంలో సమస్యలకు సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన మా చిరునామా మట్టి మనిషి 10 TV, రోడ్ నెంబర్ 36, జూబ్లీహిల్స్, హైదరాబాద్,
5000333. మా ఫోన్ నెంబర్ 0403010100 మరియు 8897188611. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.